హాయ్ స్టూడెంట్స్, ఫార్మేటివ్ వచ్చేసరికి సిలబస్ క్లియర్గా చెక్ చేసుకొని ఉంటున్నారు వాళ్ళు. మెయిన్ థింగ్ ఆఫ్ సిలబస్ వచ్చేసరికి ఆగస్టు సెప్టెంబర్ సిలబస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి అక్టోబర్ 3rd నుంచి జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుంటే యాజ్ వెల్ నెక్స్ట్ ఆఫ్ యూ సిలబస్ ఈ సిలబస్తో పాటు మెయిన్ థింగ్ ఆఫ్ యూ నెక్స్ట్ నా అక్టోబర్ సిలబస్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే నవంబర్ 4th నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. యాజ్ సిలబస్ అనేది త్వరగా కంప్లీట్ చేయాలి కాబట్టి క్లియర్గా చెక్ చేసుకుని ఆగస్ట్ సిలబస్, సెప్టెంబర్ సిలబస్, అక్టోబర్ సిలబస్ కూడా ఆల్సో కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ ఆగస్ట్ సిలబస్, సెప్టెంబర్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత నేను యాజ్ వెల్ అక్టోబర్ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్ చెక్ చేసుకున్నాడు రెండు సార్లు. ఫస్ట్ తెలుగు వచ్చేసరికి క్లియర్ చెక్ చేసుకుంటే 1 to 10th క్లాస్ వచ్చేసరికి క్లియర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ హిందీ వచ్చేసరికి యాజ్ 6th క్లాస్ నుంచి హిందీ సిలబస్ వచ్చేసరికి క్లియర్ చెక్ చేసుకోండి. మెయిన్ థింగ్ ఆఫ్ యూ నెక్స్ట్ ఆఫ్ యూ ఇంగ్లీష్ వచ్చేసరికి యాజ్ వెల్ 1 to 10th క్లాస్ ఇంగ్లీష్ యాజ్ క్లియర్ అబ్జర్వ్ చేయండి. యాజ్ ఇంగ్లీష్ 10th క్లాస్ వచ్చేసరికి యాజ్ 2 units ఇవ్వడం జరిగింది ఫుల్ సిలబస్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఆఫ్ యూ మ్యాథ్స్ వచ్చేసరికి క్లియర్ చెక్ చేస్తే యాజ్ మెయిన్ థింగ్ ఆఫ్ యూ నెక్స్ట్ 6th క్లాస్ వచ్చేసరికి ప్లేయింగ్ ది నెంబర్స్ బేసిక్ ఆఫ్ యూ బేసిక్ ఆఫ్ ది జియోమెట్రీ వచ్చేసరికి నెక్స్ట్ అండర్స్టాండ్ ద యాజ్ వెల్ షేప్ ఆఫ్ ద షేప్స్ క్లియర్గా ఉంది. నెక్స్ట్ 7th క్లాస్ వచ్చేసరికి డేటా ఎంట్రీ డేటా హ్యాండ్లింగ్ ఉంది. నెక్స్ట్ టైప్ సింపుల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. లీనియర్ ఈక్వేషన్ ప్రొవైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి 8th క్లాస్ వచ్చేసరికి అండర్స్టాండ్ ద క్వాడ్రాటిక్స్ ఉన్నాయి. డేటా హ్యాండ్లింగ్ ఉంది. నెక్స్ట్ ఆఫ్ యూ స్క్వేర్ రూట్స్ ఉన్నాయి, క్యూబ్ రూట్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ ఆఫ్ యూ 9th క్లాస్ వచ్చేసరికి క్వాడ్రంట్ జియోమెట్రీ లీనియర్ ఈక్వేషన్ యాజ్ వెల్ జియోమెట్రీ గురించి యాజ్ లైన్స్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. 10th క్లాస్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ యూ మోస్ట్ ఇంపార్టెంట్ గురించి కవర్ చేయడానికి నేను ఇవ్వడానికి యాజ్ ఎగ్జామినేషన్ పర్పస్కి మోస్ట్ ఇంపార్టెంట్ కింద పాలినామియల్స్, క్వాడ్రంట్ జియోమెట్రీ, యాజ్ వెల్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి దానికి క్లియర్ అబ్జర్వ్ చేస్తే నేను ఇంపార్టెంట్ గురించి అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్ ప్రకారం. దాని ప్రకారం ప్రొవైడ్ చేసిన ప్రకారం ప్రాక్టీస్ చేసుకోండి. యాజ్ అదర్వైజ్ మోడల్ పేపర్స్, గెస్సింగ్ పేపర్స్, అదర్వైజ్ ఎగ్జాక్ట్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ప్రీవియస్ పేపర్స్ కూడా 1 to 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది. యాజ్ సైన్స్ కూడా క్లియర్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ పర్పస్కి మెయిన్ థింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పర్పస్కి సైన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే యాజ్ 10th క్లాస్ వచ్చేసరికి యాజ్ 4 lessons మనకి కవర్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ ఆఫ్ కర్వ్ వచ్చేసరికి హోమన్ హైస్ ఒకటి, యాజ్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ ఒకటి, క్లాసిఫికేషన్స్ ఆఫ్ పీరియడ్స్ ఎలిమెంట్స్ ఒకటి. నెక్స్ట్ ఆఫ్ యూ క్లియర్ చెక్ చేసుకోండి ఎగ్జామినేషన్ పర్పస్కి. అదర్వైజ్ సోషల్ కూడా మెయిన్ థింగ్ ఆఫ్ యూ 4 యాజ్ సోషల్ మెయిన్ ఆఫ్ యూ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ యూ యాజ్ 5 lessons ఇంపార్టెంట్ యాజ్ వెల్ ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ 5 lessons బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ చెక్ చేసుకుంటే యాజ్ సిలబస్ అనేది హెవీ సిలబస్ ఉంది. యాజ్ అదర్వైజ్ ఈ సిలబస్తో పాటు మీరు మెయిన్ యాజ్ వెల్ అక్టోబర్ సిలబస్ కూడా కంప్లీట్ చేయాలి. బాగా త్వరగా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఆఫ్ యూ గెస్సింగ్ పేపర్, ఎగ్జామ్ పేపర్స్ కూడా నా ఛానల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ చేస్తుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను కంపల్సరీగా, డిస్క్రిప్షన్ PDF లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ లింక్ ప్రకారం డౌన్లోడ్ చేసుకుని. థ్యాంక్ యూ.